ఇక డిగ్రీకి వచ్చినా నేల మీదే. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కలవు. కరువు, అద్దె భవనాలు, ఇరుకు గదులతో అవస్థ. ఈ చిత్రంలోని వారంతా ఒకటి రెండు తరగతుల పిల్లలు కాదు, గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు. జనగామలో 5 ఏళ్ల క్రితం ప్రైవేట్ భవనంలో ఏర్పాటైన గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఇది. 2 బ్యాచ్ల విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసినా కనీసం వసతులు లేవు. నీలపై కూర్చొని చదువుకుంటూ తరగతి గదిలోనే నిద్రపోవాల్సిన దుస్థితి అంటూ ఇక ఇది ఒక్కటి ఎక్కరొచ్చే వార్త ఇచ్చినాం. ఎస్, మళ్ళా చదువును ఎట్లా ఐటీ ఏంది ఎడ్యుకేషన్ హబ్ డిగ్రీ డిగ్రీ పిల్లలు వాళ్ళు వీళ్ళు డిగ్రీ చదివి లోకానికి అక్కరొచ్చే పిల్లలేమో రోడ్ల ఈడ కింద కూర్చున్నారు. ఇవ్వనికి పావులు అక్కర రానటువంటి వీళ్ళు కుర్చీలు మెత్తటి కుర్చీలు వేసుకొని రివ్యూ మీటింగ్లు పెట్టి బంగ్లాలు కట్టుకొని అద్దె భవనంలో మళ్ళా మన చదువు అద్దె భవనంలో చెల్లించలేదు మనం లేదు. ఇది ఇక డిగ్రీకి వచ్చినా నేల మీదే. గురుకులాల్లో కనీస సౌకర్యాలు కలవు. కరువు, అద్దె భవనాలు, ఇరుకు గదులతో అవస్థ. ఈ చిత్రంలోని వారంతా ఒకటి రెండు తరగతుల పిల్లలు కాదు, గురుకులాల్లో డిగ్రీ చదువుతున్న అమ్మాయిలు. జనగామలో 5 ఏళ్ల క్రితం ప్రైవేట్ భవనంలో ఏర్పాటైన గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ఇది. 2 బ్యాచ్ల విద్యార్థులు డిగ్రీ పూర్తి చేసినా కనీసం వసతులు లేవు. నీలపై కూర్చొని చదువుకుంటూ తరగతి గదిలోనే నిద్రపోవాల్సిన దుస్థితి అంటూ ఇక ఇది ఒక్కటి ఎక్కరొచ్చే వార్త ఇచ్చినాం. ఎస్, మళ్ళా చదువును ఎట్లా ఐటీ ఏంది ఎడ్యుకేషన్ హబ్ డిగ్రీ డిగ్రీ పిల్లలు వాళ్ళు వీళ్ళు డిగ్రీ చదివి లోకానికి అక్కరొచ్చే పిల్లలేమో రోడ్ల ఈడ కింద కూర్చున్నారు. ఇవ్వనికి పావులు అక్కర రానటువంటి వీళ్ళు కుర్చీలు మెత్తటి కుర్చీలు వేసుకొని రివ్యూ మీటింగ్లు పెట్టి బంగ్లాలు కట్టుకొని అద్దె భవనంలో మళ్ళా మన చదువు అద్దె భవనంలో చెల్లించలేదు మనం లేదు. వీళ్ళు డిగ్రీ చదివి లోకానికి అక్కరొచ్చే పిల్లలేమో రోడ్ల ఈడ కింద కూర్చున్నారు. ఇవ్వనికి పావులు అక్కర రానటువంటి వీళ్ళు కుర్చీలు మెత్తటి కుర్చీలు వేసుకొని రివ్యూ మీటింగ్లు పెట్టి బంగ్లాలు కట్టుకొని అద్దె భవనంలో మళ్ళా మన చదువు అద్దె భవనంలో చెల్లించలేదు మనం లేదు.